46 నుండి 50 వరకు గల సంఖ్యలు. హలో మిత్రులారా, మునుపటి వీడియోలో మనం 41 నుండి 45 వరకు గల సంఖ్యలను నేర్చుకున్నాము మరియు ఆ సంఖ్యలను ఒకట్లు మరియు పదులుగా చదవడం నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం 41 నుండి 45 వరకు గల సంఖ్యలను ఒకట్లు మరియు పదులుగా చదవడానికి మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాము మరియు 46 నుండి 50 వరకు గల సంఖ్యల గురించి తెలుసుకుందాం. पिंकी मरियु चोटू ई रोजु चाला संतोषंगा उन्नारू. ई रोजु सायंत्रं वारु वाळ्ळ स्नेहितुडु सोनू पुट्टिन रोजुकी वेळ्ळबोतुन्नारू. वारु बजारु नुंडी रंगुरंगुल नक्षत्रालनु तीसुकोच्चारू. ई नक्षत्रालतो वारु सोनू पुट्टिन रोजु कोसं ओक कार्डुनु अलंकरिस्तुन्नारू. पिंकी, ई पैकेट्लो चाला नक्षत्रालु उन्नट्लुन्नायि. चोटू रा, ई नक्षत्रालनु लेक्किद्दां. నేను ఈ నక్షత్రాలను 10 10 చొప్పున నాలుగు సమూహాలుగా విభజించాను. దీని అర్థం మొత్తం 10 20 30 మరియు 40 అంటే మొత్తం కలిపి 40 నక్షత్రాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎన్ని నక్షత్రాలు మిగిలి ఉన్నాయో చెప్పు చోటు. ఇప్పుడు 7 నక్షత్రాలు మిగిలి ఉన్నాయి. దీని అర్థం 40 నక్షత్రాలు మరియు 7 నక్షత్రాలు అంటే 41 42 43 44 45 46 47 మొత్తం 47 నక్షత్రాలు ఉన్నాయి కదా పింకీ. అవును చోటు. అంటే మన దగ్గర 4 పదులు మరియు 7 ఒకట్లు ఉన్నాయి. పద పుట్టిన రోజు కోసం కార్డును ఈ నక్షత్రాలతో అలంకరిద్దాం. ఈ రోజు చాలా మంది అతిథులు చోటు ఇంటికి వస్తున్నారు. అల్మారా నుండి అతిథుల కోసం 50 చెంచాలను తీసుకురమ్మని చోటు తల్లి చోటును పంపింది. పింకీ, పద మనం అల్మారా నుండి అతిథుల కోసం చెంచాలు తీసుకొద్దాం. చోటు, 50 చెంచాలు లెక్కించడానికి చాలా సమయం పడుతుంది కదా. లేదు పింకీ, చూడు ఇక్కడ 10 10 చెంచాల నాలుగు సమూహాలు ఉన్నాయి. పిల్లలు, చోటు మరియు పింకీకి ఎన్ని చెంచాలు దొరికాయో మీరు చెప్పగలరా? రండి చూద్దాం. మనకిప్పుడు 10 10 చెంచాల నాలుగు సమూహాలు దొరికాయి కాబట్టి ఇవి 40 చెంచాలు అయ్యాయి. మనకి ఇంకా ఎన్ని చెంచాలు కావాలి చోటు? మనకు మొత్తం 50 చెంచాలు అవసరం. దీని అర్థం 10 చెంచాల యొక్క 5 సమూహాలు. ఇప్పుడు 4 సమూహాలు అయ్యాయి అంటే మనకి మరొక 10 సమూహం కావాలి. రా చోటు, మనం చెంచాలను లెక్కిద్దాం. ఇవి 41 42 43 44 45 46 47 48 49 50 అయ్యాయి. ఇవి 10 యొక్క 5 సమూహాలు అంటే 50 చెంచాలు. పద పింకీ, ఇప్పుడు అమ్మకి చెంచాలు ఇచ్చొద్దాం. పిల్లలు, పింకీ మరియు చోటు వద్ద 47 నక్షత్రాలు మరియు 50 చెంచాలు ఉన్నాయని మీరు చూశారు. వీటిలో ఎన్ని ఒకట్లు ఎన్ని పదులు ఉన్నాయో మీరు చెప్పగలరా? రండి చూద్దాం. 47 లో 4 పదులు మరియు 7 ఒకట్లు ఉన్నాయి మరియు 50 లో కేవలం 5 పదులు మాత్రమే ఉన్నాయి. 50 లో ఒక ఒకటి కూడా లేదు కాబట్టి 0 ఒకట్లు. పిల్లలు, ఈ రోజు కింతే. ఈ వీడియోలో మనం 41 నుండి 50 వరకు గల సంఖ్యలను చూసాము మరియు ఆ సంఖ్యలను ఒకట్లు మరియు పదులుగా చదవడానికి కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూసాము. తర్వాతి వీడియోలో మనం 41 నుండి 50 వరకు గల సంఖ్యల యొక్క మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూద్దాం మరియు చేయకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకుంటాము. అప్పటి వరకు బాయ్ పిల్లలు.